ఇచ్చేసాం ఆ ల్యాండ్ కూడా అక్విజిషన్ చేసి ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కప్ప చెప్తే ఇప్పటిదాకా యాడున్న బ్రిడ్జ్ ఆన్నే ఉంది పెద్ద నరకం ఉపయోగిస్తారు ఆ రోడ్డు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది ఒకలు కాంట్రాక్టర్ కి ఇచ్చిరు ఆ కాంట్రాక్టర్ చేస్తలేరు కేంద్ర ప్రభుత్వం మాట్లాడతారు దాన్ని పట్టించుకునే నాదులేనేడు కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళే ఆ బ్రిడ్జ్ తవ్వుకుంటా ఆ చేసుకుంటా మనం నరకం చూస్తున్నాం తప్పకుండా మనకి ఒక ఎంపీ ఉన్నాడు కానీ ఒక్కనాడు కూడా ప్రశ్నించినా ప్రశ్నిస్తా అని గెలిచిండు ఒక్కనాడు కూడా కేంద్రంలో మాట్లాడలేదు పార్లమెంట్లో మాట్లాడలేదు ఆ బ్రిడ్జ్ కోసం మాట్లాడలేదు మనకు ముఖం కూడా చూపిస్తలేడు ఆయన బంగారం అయిపోయింది మనం రిజెక్ట్ చేసినోళ్ళను మనకు పనికి రానోళ్ళను మన పార్టీలకి తీసేసినోళ్ళను తీసుకొని వాళ్ళను ఓ సంబరపడిపోతున్నాడు ఇక నేను వస్తా నేను గెలుస్తా ఇయాల ఢిల్లీకి పోయిన వాళ్ళు అంత ఎవరు మనం తీసుకోలే టికెట్ ఇయ్యలే మనం వద్దన్నాము మనం రిజెక్ట్ చేస్తాము గాళ్ళను పట్టుకొని ఇక ముద్దాడుతురా ఇక ముద్దాడుతురా ఇక మేము వస్తాం ఇక మేము చస్తాము మేము చూస్తాము గత 10 ఏళ్ళ 9 ఏళ్ళ ముందు మీరే ఉన్నారు కదా మీరేం చేసిర్రు తాగునీరు ఇచ్చిరా సాగునీరు ఇచ్చిరా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిరా మన సీఎం కేసీఆర్ లెక్క 2000 రూపాయలు పింఛన్ ఇచ్చిరా దివ్యాంగులకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తురా ఏమి ఇయ్యలే మాటలు చెప్పిర్రు మాయ మాటలు చెప్పిర్రు ప్రజలంతా మోసం చేసిండ్రు బాగా స్కాములు చేసిండ్రు మన సీఎం కేసీఆర్ కేటీఆర్ వచ్చినాక మొత్తం స్కీములు చేసి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఒక అభివృద్ధి అంటే దశాబ్ది ఉత్సవాలలో అంటే ఒక పండుగ వాతావరణం ఒక చెరువుల పండుగ కానీ పోలీసుల పండుగ కానీ ప్రతి ఒక్కటి కరెంటు పండుగ కానీ ఇవన్నీ కూడా ఎవరు చేసినా మనం చేసుకున్నాం మనం సంబరం చేస్తున్నాం 9 ఏళ్ళ ముందు ఓ ఫ్యాక్టరీ నడిచిందా ఓ కార్ఖాన నడిచిందా దేనికన్నా కరెంట్ ఉండేదా వారానికి 2 దినాల కరెంట్ ఉండకపోవు ఇప్పుడు కరెంట్ అసలే పోనే పోదు పోతే కూడా వార్త అంత మంచి కరెంటు నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నంటే అది ఎంత కష్టమవుతుంది దాని ఇంకా ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత ప్లానింగ్ ఉంటుంది అదంతా కూడా మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేస్తలేరా ఇవన్నీ